బాలరాజు మీరు ఎంతకాలం ఇక్కడ కలిసి పనిచేశారు? సుమారుగా ఓ 10 నెలలు కలిసి పనిచేస్తుంటాం. మీ స్నేహితుడు ఎందుకు ఇలా చేశాడు? మీతో ఎప్పుడైనా ఏమైనా చెప్పాడా? లేదు సార్, 2-3 వారాలుగా లీవ్లో ఉన్నాడు. ఏమని అడిగితే ఆరోగ్యం సరిగా లేదని చెప్పాడు. బాలరాజును చూడడానికి ఎవరైనా ఇక్కడికి వచ్చేవారా? అతని బంధువులు కానీ స్నేహితులు కానీ? లేదు సార్, అలా ఎవరు వచ్చినట్టు నాకు తెలియదు. కానీ అప్పుడప్పుడు ఆయన చిన్న కూతురు ఫోన్ చేస్తూ ఉండేది. 1-2 ఉత్తరాలు కూడా తను రాసింది. అందులో ఒక ఉత్తరాన్ని నేను కూడా చదివాను. ఏం రాసింది అందులో? అమ్మ మామయ్య బలవంతంగా నన్ను సినిమాల్లో నటింపజేయాలని చూస్తున్నారని, అందుకు నువ్వు ఒప్పుకోవద్దు నాన్న అని రాసిందండి. కేసు పెట్టైనా సరే, వాళ్ళని చంపైనా సరే అమ్మాయిని తీసుకొచ్చేస్తానని ఆ రోజు బాలరాజు చెప్పి వెళ్ళాడు సార్. ఇతరులకి తలనొప్పి కలిగించడం కాదు పోలీసుల పని. పోతే ఎవరికైనా ఏదైనా హాని జరిగితే అడగాల్సిన విషయాలు అడిగి తీరతాం, తెలుసుకోవాల్సిన విషయాలు తెలుసుకుంటాం. ఇక్కడిప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏమిటి? ఎందుకు బాలరాజ్ ఎందుకు ఇలా చేశాడు? ఆ ప్రశ్న అడగాల్సింది నన్నా. 19 సంవత్సరాలు బాలరాజ్తో కాపురం చేసిన మిమ్మల్ని కాకుండా ఇంకెవరిని అడగమంటారు ఈ ప్రశ్న? హలో, అర్థమలే నావేశంతో పిచ్చి పిచ్చిగా ప్రవర్తించే వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం మాకేక లేదు. అది తెలుసుకోవాల్సింది మీరు. అందుకే గవర్నమెంట్ వాళ్ళకి జీతాలు ఇచ్చేది. వచ్చాడు పెద్ద ఏగేసుకుంటా ఎంక్వైరీకి. నేను మీ చిన్న కూతుర్ని కలవాలి, శశిని. తనకి లేదు, ఇప్పుడు తన్ని హాస్టల్లో ఉంచేస్తున్నాం. మరి శ్వేత? తన మెడ్రాసులో షూటింగ్లో బిజీగా ఉంది, ఇప్పుడు చూడటం కుదరదు. నేను అడిగే ప్రశ్నకి జవాబు చెప్పాల్సిన బాధ్యత తెలివితేటలు మీకున్నాయి, అయినా మీరు నోరు తెరవకుండా ఉన్నారంటే అనవసరమైన విషయాల్లో తలదూర్చి చెత్తవాగుడు వాగుతున్న ఈ లుచ్చా నా కొడుకు, నేను ఇస్తున్న వార్నింగ్ ఇదే. ఇంకెప్పుడైనా సరే, దేనికోసమైనా సరే నా ముందు నోరు విప్పావంటే దొంగ సార్ అమ్మి అమ్మాయిల్ని తార్చి పెంచుకున్న నీ కొవ్వుని నెయ్యి కరిగించినట్టు నేను కరిగిస్తాను. అర్థమైందా? ప్రస్తుతానికి ఎంక్వైరీని నేను ఇంతటితో ఆపేసి వెళ్తున్నాను, కానీ మనం మళ్ళీ కలవాలి. అలా కలిసినప్పుడు మిమ్మల్ని మాత్రమే కాదు, భూమి మీద మనిషిగా బతకడానికి అర్హత లేని ఇలాంటి వెధవులందరినీ నిలదీసి అడుగుతాను. నేను అడగాల్సినవన్నీ ఇల్లు కాబట్టి ఊరుకున్నా. లేదంటేనా?